మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ముందుకెళ్తున్న సోను సూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగుల కోసం సొంత ఖర్చుతో ఏకంగా 4 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు సోనుకు సమాజం చేదోడుగా నిలుస్తోంది. సోను సూద్ ఫౌండేషన్కు సహకారం పెరుగుతోంది. కరోనా కాలంలో ప్రభుత్వాలు ఆదుకుంటాయో లేదో కానీ తమ కష్టాల కొడు సోను సూద్కు తెలిస్తే చాలు, కష్టాలు తీరుస్తాడనే భరోసా సామాన్యుడిలో కలిగింది. ఆపదలో సాయం అడిగితే ఇచ్చిన మాట తప్పకుండా సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోను సూద్. ప్రభుత్వ సేవలకు సమాంతరంగా అనేకంటే అంతకు మించి సోషల్ సర్వీస్ చేస్తున్నాడనే పేరు సంపాదించుకున్నాడు సోను సూద్. లాక్డౌన్ టైంలో వలస జీవులకు దేవుడయ్యాడు సోను సూద్. బస్సులు ఏర్పాటు చేసి మరీ వలస కూలీలను సొంత ఊళ్ళు చేరేలా చేసి అసలు సిసలు నాయకుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మంది యువతకు స్వయం ఉపాధి చూపించి ఆదర్శంగా నిలిచాడు, నిలుస్తున్నాడు కూడా. సెకండ్ వేవ్ లోనూ కరోనా బాధితులకు అండగా నిలిచి ఆదుకుంటున్నాడు సోను సూద్. రెమిడిసివిర్ ఇంజెక్షన్ కావాలన్నా, ఆసుపత్రిలో బెడ్స్ కావాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా, మరే అత్యవసర సాయం కావాలన్నా ఇలా తలుచుకుంటే అలా తీర్చేస్తున్నాడు సోను సూద్. ఇప్పటికే ఎందరో కోవిడ్ బాధితులకు అండగా నిలిచిన సోను మరో అడుగు ముందుకేశాడు. ఆక్సిజన్ అందక ప్రాణాలు వీడుస్తున్న వారిని చూసి చలించిన సోను ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆక్సిజన్ ప్లాంట్స్ నే నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రతో పాటు కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నాడు. తొలి ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో 10 రోజుల్లో ఇండియాకు రానుంది. సామాజిక సేవ చేస్తున్న సోను సూద్ ఫౌండేషన్ పై ప్రముఖులకు నమ్మకం ఏర్పడింది. విరాళాల వెళ్ళవ కొనసాగుతుంది. సోను సూద్ ఫౌండేషన్ కు డబ్బులిస్తే లెక్కలు పక్కాగా ఉండటమే కాకుండా ఆపదలో ఉన్నవారికి సమయానికి చేరుతాయనే నమ్మకంలో ఉన్నారు. సహచర నటీనటులు సోను సూద్ సాయానికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అభిమానులు సోనుకు అండగా నిలిచి ఆపదలో ఉన్నవారికి విరాళాలు అందించాలని కోరుతున్నారు. బాలీవుడ్ నటీమణి సారా అలీఖాన్, ఇతర సినీతారలు, అభిమానులు విరాళాలు అందించడంపై సోను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు చేయూత ఇస్తున్న మిత్రులను చూస్తుంటే మరింత సేవ చేయాలనే కోరిక రెట్టింపవుతుందని సోను సూద్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కరోనాను జయించిన సోను సూద్ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న తీరు అందరినీ ఆలోచింపచేస్తుంది, ఆనందింపచేస్తోంది.